రాష్ట్రాల వారు తెచ్చుకునే సర్పంచ్ చూడు, నెలకు 40,000 నానా విధముల మేలు. అబ్బాయిలైతే పెళ్లిళ్లు చేసుకుని హాయిగా ఉంటారు, కార్లు బంగారు లేకున్నా గాని బానే బతికేస్తారు. మనకేమో 18,000 అవి కూడా సతంగా రావా. ఆరు నెలలైతే గాని చేతికి రావే, వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదే. మన బతుకేమో ఇంట తగలబడింది, ఎక్కడ వేసినా ప్రాణ అక్కడే ఉంది. నా ఫ్రెండ్ ఇంజనీరు, జీతం 20,000, బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్, లేనే లేదు లోటు. వారానికి 5 రోజులు పని చేస్తారు, వీకెండ్ అంటూ 2 రోజులు ఎంజాయ్ చేస్తారు. మనకేమో సండే లేవే, పండగలైతే అసలే లేవే. 48 గంటలు డ్యూటీలో ఉంటాం, అప్పుడప్పుడు క్యాజువాలిటీలో దెబ్బలు తింటాం. మన వెట్టి చాకరికి గుర్తింపే లేదే, ఎవడు పడితే వాడొచ్చి బెదిరిస్తాడే. 6 సంవత్సరాల చదువు అంతం లేనే లేదు, ఆపై రూరల్ సర్వీస్ చేయాలి. 3 ఏళ్ళు హౌసీ తర్వాత పీజీ తర్వాత సర్వీస్ చేయాలి. మొత్తం అయ్యేసరికి 30 ఏళ్ళు వస్తాయి, ఇంకెప్పుడు సెటిల్ అయ్యేది? ఈ మా గోడు ఎవడు వినేది? డాక్టర్ కే రోగం వస్తే దిక్కే లేదే, పుసుక్కున పోయేట్టుంటే ఇన్సూరెన్స్ లేదే. మన బ్రతుకేమో ఇలా తగలబడింది, ఎక్కడ స్టార్ట్ అయిన స్ట్రైక్ అక్కడే ఉంది.